హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి ఫ్రెండ్స్ మీరు చాలా వెహికల్స్ చూసుకుంటారు నెంబర్ ప్లేట్ అనేది ఈ విధంగా ఇరిగిపోయి ఉంటాయి కొన్ని బండ్లకైతే నెంబర్ ప్లేట్లు ఎక్కడో పడిపోయి కొన్ని బండ్లకి నెంబర్ ప్లేట్ ఉన్నా సరే ఈ విధంగా నెంబర్ ప్లేట్ అనేది బెండ్ అయిపోయి ఉంటాయి అసలు టోటల్గా ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ ప్లేట్లు యూస్ చేయాలి కొంతమంది ఏంటంటే ప్లేట్ అనేది ఇరిపోయిన తర్వాత నార్మల్ స్టిక్కరింగ్ వేసుకొని ఈ విధంగా ప్లేట్లు అనేది యూస్ చేసుకుంటారు టోటల్గా ఆర్టీఓ రూల్స్ ఏంటంటే కంపల్సరీగా మేము ఇచ్చిన అల్యూమిన్ ప్లేట్లే బండికి అనేది యూస్ చేయాలి ఆ ప్లేట్లు మా దగ్గర ఏపిచ్చుకోవాలి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు రివిటింగ్ చేస్తారు దీనికి ఆ రివిటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా హోల్స్ అనేది పెద్ద చేసి ఆ హోల్స్ రివిటింగ్ అనేది పంపించి టోటల్గా అయితే నెంబర్ ప్లేట్ అనేది ఈ విధంగా రివిటింగ్ అయితే చేస్తారు ఆర్టీహిస్ వాళ్ళు చాలా వరకు అయితే ఈ రివిటింగ్లో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం తర్వాత ఏంటంటే ఆర్టీఓ రూల్స్ అని చెప్పారంటే ప్లేట్ అనేది రివిటింగ్ చేసిన తర్వాత దాని అనేది ఫోటో తీసి మాకు అప్లోడ్ చేయాలి ఆర్టీ అని చెప్పేసి ఈ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ వాళ్ళకి చెప్తారు ఓకే వాళ్ళు చేసేది రైటే మనకి టోటల్గా వెహికల్లో జరిగే ప్రాబ్లం ఏంటంటే ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఇలా రివిట్స్ అనేది లోపల పట్టవు కాబట్టి ఈ హోల్స్ అనేది పెద్దవి చేస్తారు అక్కడ హోల్స్ పెద్ద అయిపోయి లోపల థ్రెడ్ అనేది పాడైపోయింది ఓకే ఇప్పుడు దాన్ని చూసుకుంటే మనకి దీనికి ప్లాస్టిక్ ప్లేట్ ఏంటంటే ఆర్టీఆస్ అనేది సేల్ చేస్తున్నారు అవి మనకి ఈ విధంగా రివిటింగ్ అనేది వేసి రివిటింగ్ కొట్టేసి ఆడకనే చేస్తారు ఓకే ఇది బాగుంటే పర్వాలేదు కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ అల్యూమినియం ప్లేట్లు అనేది రివిట్లు అనేది లూజ్ అయినప్పుడు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం చూడండి ఒకసారి దీనికి కానీ ఏ ఉంది ఓకే రివిటింగ్ ఉంది డైరెక్ట్గా నెంబర్ ప్లేట్ అయితే వేస్తున్నారు ఇక్కడ చూడండి రివిటింగ్ అయితే కనబడుతుంది మీకు ఈ రివిటింగ్ వల్ల ఏమవుతుందంటే అంటే కొన్ని రోజులకి సౌండ్ వస్తుంది ఒకసారి మీకు స్టార్ట్ చేసి వినిపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్సలెడ్ వచ్చినప్పుడు అనిజీగా ఉంటుంది రన్నింగ్లో లో మీకు క్లారిటీగా సౌండ్ ఎంత తర్వాత మాడడం ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు తిరిగా తిరిగి ఎందుకంటే ప్లేట్ వల్లి మీద రివ్యూ వలి అయ్యేటప్పటికి కొద్దిగా అరుగుదైన పడినప్పుడు ఈ విధంగా లక్క లక్క సౌండ్ అనేది వస్తుంటుంది ఓకే భయ్యా టోటల్గా రివిటింగ్ అయితే మనం చేపిస్తాం ఈ రివిటింగ్ అనేది లూజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు కొన్ని గలీజ్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ప్లేట్లు కానీ ఇరిగిపోయి కొంతమంది ఈ సౌండ్ అనేది రాగానే కొంతమంది ఆ సౌండ్ అనేది మేము తట్టుకోలేము అబ్బాయి నేను ఒకటి చేయాలని చెప్పేసి షాప్కి వెళ్ళి లేదు షాప్లో దాన్ని డ్రిల్లింగ్ అనేది వేయించి కొంతమంది అయితే తీపిచ్చేస్తుంటారు ఏంటంటే ఆర్టిఓ రూల్స్ ప్రకారం అనేది వాళ్ళు అనేది రివ్యూటింగ్ చేస్తారు ఆ రివిటింగ్ ఏంటంటే స్టాండర్డ్గా ఉండడం లేదు కొద్ది వాళ్ళు కానీ లూజ్ అయిపోతున్నాయి కొన్ని బండ్లు అయితే నెంబర్ ప్లేట్లు ఇరిగి ఎక్కడో పడిపోతున్నాయి కానీ అది దొరకడం లేదు టోటల్గా అయితే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఖర్చు పెట్టి ఏ విధంగా రి రివిట్లు అనేది తీపిచ్చి తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నార్మల్ ప్లేట్లు కొనుక్కొచ్చుకొని మళ్ళీ నార్మల్ ప్లేట్లు అనేది మనం బోల్డ్ పెట్టి బిగించుకుంటున్నాం ఓకే ఇప్పుడు టోటల్గా మనం ఇలా అయితే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఏం చేయాలంటే మీ కాడ ఏ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్కి కంపల్సరీగా మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆర్ టలు నెంబర్ ప్లేట్ ఇవ్వట్లేదు మీకు ఎక్కడైతే బండి కొన్నారు షోరూమ్ అక్కడే వేస్తున్నారు కాబట్టి మీరు ప్లేట్లు అనేది తెచ్చుకొని ఈ రివిటింగ్ అనేది ఏపీకుండా రిక్వెస్ట్ చేయండి మేము బోల్ట్ లెస్ బిగించుకుంటే ఈ రివిట్లు వేసినప్పుడు మీరు లోపల హోల్స్ అనేది పెద్దగా చేస్తున్నారు నెక్స్ట్ టైం ఏంటంటే ఈ రివిటింగ్ వల్ల మనకి సౌండ్ అనేది వస్తుంది బర్ బర్ర బర్ వైబ్రేషన్ సౌండ్ వస్తుంది అందుకని మేము స్క్రూలు ఎత్తి బిగించుకుంటాం స్క్రూలు వేసి బిగించుకుంటాం ప్లేట్ అనేది మా హ్యాండ్ వర్క్ చేసింది అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీగా ఆ ప్లేట్స్ అనేది మీకే చేస్తారు మీరు మెకానిక్ కాడికి వచ్చేసి కంపల్సరీగా స్క్రూలు దానికి సంబంధించిన ప్లేట్లు ఓకేనా డైరెక్ట్గా ఓన్లీ అల్యూమినియం ప్లేట్ ఒకటే కాకుండా ఈ ప్లేట్ ఒకటే మీకు ఎక్కడైతే మీరు బండి కొనరు అక్కడ ప్రెజెంట్ ఇప్పుడైతే అక్కడ ఇంత ముందు ఆర్టీ ఆఫీస్ ఇచ్చేవాళ్ళు మీరు ఎక్స్ట్రా ప్లేట్ కానీ కొనుకొచ్చుకోండి ఓకేనా బండికి వచ్చే ఒరిజినల్ ప్లేటు అదేవిధంగా ఆర్టి ఆఫీస్ ఇచ్చే ప్లేటు ఇలా రెండు ప్లేట్లు తీసుకొచ్చుకొని దీనికి సంబంధించిన స్క్రూలు తీసుకొచ్చుకొని హోల్స్ చేయించుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని మీరని కూడ వేసుకొని బిగించుకుంటే స్టాండర్డ్గా ఉండిపోద్ది అంటే ప్లేటు బెండ్ అవదు అలాగని చెప్పేసి మీకు వైబ్రేషన్ రాదు మీరు మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అసలు ప్లేట్ కానీ డ్యామేజ్ అవ్వదు ఒరిజినల్ ప్లేట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది అదే కానీ మీరు రివిటింగ్ మీరు అనుకో కొన్ని రోజులు అనేది ఆ రివిట్ అనేది లూజ్ అయిపోయి ప్లేట్ మిస్ పడిపోద్ది లేకపోతే ఆ రివ్యూట్ల వల్ల ఏమవుతు అంటే మనకి రన్నింగ్లో సౌండ్ అనేది వస్తుంటుంది అందుకని ఇలా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీ ముందరికైతే ఈ వీడియో తీసుకొచ్చారు మీరు కంపల్సరీగా రిక్వెస్ట్ చేసుకుని నిమర్పేట తీసుకొని మెకానిక్ కాడికి వచ్చి దానికి సంబంధించిన స్క్రూలు వేసుకొని బిగించుకుంటే మనకి స్టాండర్డ్గా బండి అనేది ఉండిపోద్ది ఏదో భయ మీ మంచి కూర ఉంది కాబట్టి ఏదో మీకు ఈ విషయం అనేది చెప్దామని చెప్పి మీ ముందర తీసుకొస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్